హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హోమాద్య తెలుగు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి జెల్లీ అండి మ్యాంగో జెల్లీ ఇంట్లోనే సింపుల్గా చాలా టేస్టీగా పిల్లలందరికీ నచ్చేటట్టుగా ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం వచ్చేసి నేను మీడియం సైజులో ఉన్న రెండు మామిడికాయలని తీసుకున్నాను వీటి యొక్క తక్కువ తీసేసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలండి వీటిని అయితే ఇప్పుడు బ్లెండ్ చేసేసుకుందాము ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసుకున్నాను దీనిలో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడికే ముక్కలన్నిటిని కూడా యాడ్ చేసేసుకున్నానండి అలానే హాఫ్ కప్ వచ్చేసరికి వాటర్ని కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం ఈ ప్యూరీని అంతా కూడా ఒక కడాయిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీనిలో నేను హాఫ్ కప్ వచ్చేసరికి షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను మామిడికాయ తీపిని బట్టి మీరు షుగర్ అనేది ఎక్కువగా వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు కూడా ఇప్పుడు అయితే దీన్ని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాం అండి ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు కొద్దిగా ఉడికించుకోవాలి ఇదంతా కూడా మీడియం ఫ్లే ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే చేసుకోవాలండి ఇప్పుడైతే మనం ఇంకొక చిన్న బౌల్ని తీసుకుని దీనిలో మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకుందాము ఇలా కాన్ఫ్లోర్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని కాన్ఫ్లోర్ని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందాం మనకి ఇక్కడ వచ్చేసరికి మ్యాంగో ప్యూరీ అంతా కూడా దగ్గర పడిపోయింది కదా దీంట్లో ఇప్పుడు మనం కాన్ఫ్లోర్ మిశ్రమాన్ని వేసేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసేసుకుందామండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు దగ్గర పడేంత వరకు ఉంచుకోవాలి ఇప్పుడు మనకైతే దగ్గర పడిపోయింది కదా దీన్నైతే మనం ఇప్పుడు ఆయిల్ ఒక గిన్నెకి రాసుకుని ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి దీన్ని కొద్దిగా చల్లారేంత వరకు ఉంచుకోవాలండి ఈ లోపు మనం ఈ విధంగా గ్లాసులను తీసుకోవాలండి ఈ గ్లాసులకి వచ్చేసరికి ఆయిల్ని అప్లై చేసుకోవాలి లోపలంతా కూడా వీటి ప్లేస్లో మీరు ప్లాస్టిక్ గ్లాసులైనా కూడా యూ యూస్ చేసుకోవచ్చండి అవి మరీ బెస్ట్ కూడా ఇప్పుడైతే మనం ఈ అంతా కూడా దీంట్లో గ్లాసులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా అన్ని గ్లాసుల్లో కూడా మనం వేసేసుకున్న తర్వాత డీప్ ఫ్రిడ్జ్లో మనం ఒక గంట నుంచి రెండు గంటల పాటు పెట్టుకున్నట్లయితే మనకు జెల్లీ అన్నది రెడీ అయిపోయినట్లేనండి చూడి ఇక్కడైతే నేను ఒక గంట ఉంచాను గంటలో అయితే మనకి మ్యాంగోస్ జెల్లీ అనేది రెడీ అయిపోయింది కదా ఈ విధంగా చాక్తో ఎడ్జెస్ అంతా కూడా ఈ విధంగా ఒకసారి అనుకుని బ్యాక్ సైడ్ తట్టుకున్నట్లయితే మనకి జెల్లీ అనేది వచ్చేస్తుందండి వీటిని అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము మీకు కావాల్సిన షేప్లో అయితే కట్ చేసేసుకోవచ్చు వీటిపైన ఇప్పుడు ఈ విధంగా కొబ్బరి పొడిని చల్లుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి అలానే చూడడానికి కూడా బాగుంటుంది కదా ఫైనల్గా వీటిని గార్నిష్ చేసేసుకోవడమే ఇంతేనండి ఎంతో సింపుల్ అంతే టేస్టీ చాలా మ్యాంగో జెల్లీ అయితే మనకి రెడీ అయిపోయిందండి పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తినేస్తారు మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్